సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు, కుజుడు, శుక్రగ్రహాల్లో శుక్రుడు అనుకూలించేటువంటి గ్రహం, అలాగే రెండవ స్థానంలో బుధుడు ఒక రెండు రోజుల పాటు అనుకూలించి తృతీయ స్థానానికి వెళుతూ ఉన్నారు. బుధుడు మారడంతో చంద్రుడి యొక్క అనుకూలత వస్తుంది కాబట్టి అదొక మంచి విషయంగా చెప్పవచ్చును. రాహువు ప్రత్యేకించి అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు కాబట్టి వెరసి ఈ వారంలో నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కుంభరాశి వారికి రానున్నాయి. ఈ ఫలితాలు కుంభరాశి వారిలో నూతనమైనటువంటి ఉత్సాహానికి కారణమవుతాయి. అయితే ఈ రాశివారు ప్రత్యేకించి ఒక విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, జన్మరాశిలో ఉన్నటువంటి కుజశని యొక్క కలయిక, ఇది తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్కి కారణమవుతుంది. అధికమైనటువంటి కోపం, జ్వరం ఖడ్గవర్ణం చైవహ అన్నది శాస్త్రం. అలాగే రెండవ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం, ఈ రవిగ్రహం హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యథ, తలకాయ బూటు కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి జీవితంలో, వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రత్యేకించి మీ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి వాటికి మీరు చాలా దూరంగా ఉండాలి. బయట జరిగేటువంటి విషయాలు, ఆఖరికి కుటుంబంలో జరిగేటువంటి విషయాలైనా సరే మీ దగ్గర వరకు వస్తేనే కానీ మీరు దానిలో ప్రత్యేకించి మీరు భాగస్వామ్యులు కాకూడదు. అంతేగాక ఈ కోపము, ఫ్రస్ట్రేషను ఇటువంటివి ఎక్కువగా ఉండడం, ఆవేశపూరితమైనటువంటి ధోరణి అధికంగా ఉండడం వల్ల అణువు గాని చోటకు వెళ్ళినప్పుడు ఈ ఆవేశము లేకపోతే ఈ కోపం వల్ల అక్కడ కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు, దెబ్బతినేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎంతసేపు మౌనంగా సామరస్య ధోరణిలో శాంతియుత వాతావరణంలోనే కుంభరాశి వారు ఉండాలి. కానీ అనగా ఎవరైనా కావాలని మిమ్మల్ని దూషిస్తూ ఉన్నా మీరు వారిని దూషించకూడదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మీరు ప్రతిఘటించడానికి అనుకూలించవు. ఈ ఒక్క విషయాన్ని ఈ వారంలో ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే విషయం కుటుంబ సభ్యుల విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, చదువులోనూ ఎక్కడికి వెళ్ళినా ఇదే సూత్రం అన్వయమవుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ వారంలో ప్రత్యేకించి ఎక్కువ గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. మాట పట్టింపులు, కోపం తాలూకు విషయాలు, వీటి వల్ల మీ యొక్క పేరు ప్రఖ్యాతలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడా నోరు జారకూడదు, ఎక్కడా చెయ్యి జారకూడదు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యసన పరుల జోలికి కానీ, వ్యసనాల జోలికి కానీ వెళ్ళకూడదు. మరీ ముఖ్యంగా కనీసం వ్యసన పరులతో తిరిగినా కూడా మీ పేరు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ద్వితీయ స్థానంలో ఉండేటువంటి రవి రాహువుల యొక్క స్థితి ఆ రకంగా ఇబ్బంది పెడుతుంది. అయితే జన్మ శుక్రుడు మిగతా అనుకూలించేటువంటి గ్రహాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అనారోగ్య సమస్యలు ఎవరి చిన్నపాటి వచ్చినా గమ్ముని రికవరీ కాగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఉంటాయి, వాటి నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా మిశ్రమంగా ఉంటుంది. చదువరులకి, స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగానే ఉంటూ ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు.